నమ్మతో చెప్తానుడు. పొద్దు పొడిస్తే చాలు బలాదు తిరగడమే, నువ్వు నాశనం అయిపోతావురా. అడ్డగాడిదా మోహన్ చూడు. ఆహా, ఉదయాన్నే దీనికి తొరిగిపోయినట్టున్నావే. ఏంటి మెల్లగా ఏదో గొణుగుతూ వస్తున్నావు? తప్పుగా ఏమనలేదు, నువ్వు చాలా తెలివైందనివి కదా. అవును, మీ కోళ్ళు ఎక్కడా కనపడడం లేదు. అయ్యో, రాణిగారు ఇంకా లేవలేదు, నిద్రపోతున్నారు. అది నాకు కోడలు కాదు, అత్తగారిని మించిపోయింది. అలా మాట్లాడుకు రమణి, కోడల్ని కూడా కూతుర్లా చూడాలి. మీదేం పోయింది, మీరిలా చెప్పి వెళ్ళిపోతారు, నేనే కదా ఇక్కడ కష్టపడేది. లేదు, నేనేం చెప్తున్నానంటే ఏంటి, తెల్లవారితే చాలు వచ్చేస్తారు కోడలికి సపోర్ట్ అంటూ. వీళ్ళకి ఇంకో పని లేదు. అనవసరంగా ఎందుకు తిట్లు తిండం? ఆ గయ్యాళి రమణితో ఎవరన్నా మాట్లాడతారా చెప్పు. మళ్ళీ స్టాండర్డ్ అయిన చోట ఉన్న వాళ్ళు స్టాండర్డ్ గానే మాట్లాడాలి. ఏంట్రా, కడుపేం బాగోలేదు, విరోచనం కాలేదు, సరేరా వెళదాం. ఏది, ఆ గుంటూరు విషయమేగా అర్థమైంది, సంసారపక్షమైన అమ్మాయిగా, రేపు ఫోన్ చేస్తానులే. వీడితో పెద్ద తలనొప్పిగా ఉంది. అంత హడావుడిగా, ఒక నిమిషం, నాకు ఇప్పుడు టైం లేదు, నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. పని బాడో ఏమీ లేదు, కానీ ఏదో ఉన్నట్టు పోజు. అవును, వేరే విధ. అరే, మన మెంబర్ వస్తున్నారు. ఏంటి ఇంత కంగారుగా వస్తున్నాడు, కొంపతి షుగర్ వచ్చిందా ఏంటి? తప్పకుండా పండి పండి, అక్కడ కూర్చోండి, ఏం పర్వాలేదు. ఏంటి మెంబరు ఇంత హడావుడిగా వస్తున్నారు? ఒక ముఖ్యమైన విషయం, చాలా సీరియస్ మ్యాటర్, త్వరగా రా. ఏయ్, మన మెంబర్ ఎవరికో సీరియస్ అంటున్నారు, లేచి రండి రా, రండి రండి. ఏంటి ఇంతమంది కంగారుగా వస్తున్నారు? ఏమిగా కాదు, అందరిని పిలువు, ఒకేసారి చెప్తాను. ఇంతకీ ఎవరికి సీరియస్ గా ఉంది? ఎవరికి సీరియస్ గా లేదు, హాస్పిటల్లోనూ లేర్రా, కానీ విషయం చాలా సీరియస్ అయింది రా, ఒక మ్యాటర్ ఉందిలే. ఏం మ్యాటర్ ఏంటి? ఉండు చెప్తాను, ముందు కాసిన మంచి నీళ్ళు త్వరగా ఇవ్వు. మంచినీళ్ళ కోసం ఎంత స్పీడ్గా వచ్చావా? ఈ చోటు గురించి ఒక విషయం మీకు తెలుసా? లేదు, ఆ విషయం ఏమిటో చెప్పండి. మనందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేయించబోతున్నారట. ఎవరు? గవర్నమెంటే. ఎందుకు? ఇక్కడ ఏదో పూల తోట పెంచుతున్నారట. పూరం నత్తి విధవ, ఏమీ లేదయ్యా, మనందరినీ ఇక్కడి నుంచి తరివేసి ఇక్కడ ఒక పార్కు పెడుతుందట గవర్నమెంట్. దేవుడా, నేను విన్నది నిజమేనా? ఇలా చూడండి, మీరు చెప్తే చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి. నేను ఒక నియోజకవర్గంలో గెలిచి ఎమ్మెల్యే అయ్యి ఏమిటి ప్రయోజనం? మెట్రో రైలు ఒక నియోజకవర్గానికి, ఎయిర్పోర్ట్ ఇంకో నియోజకవర్గానికి, చెప్పుకోదగ్గ మాల్ కట్టినా ఇంకో చోటికి. మా ప్రాంతానికి మాత్రం ఏమీ లేదు. అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయలేదు. మీరు అలా అనకూడదండి, ఇది టూర్స్ ప్లేస్ కదా. టూర్స్ ప్లేస్ కాదయ్యా, టూరిస్ట్ ప్లేస్. అయినా ఇక్కడ ఏముంది? అదే కదా, ఎప్పుడో కూలిపోయిన సముద్రపు వంతెన ఒకటి ఉంది. సాయంత్రం అయితే కొంతమంది అక్కడికి వచ్చి కాలక్షేపం చేసి వెళ్తారు. తర్వాత ఆఫ్రికన్ బాయిల్. ఆఫ్రికన్ బాయిల్ వల్ల నాకేంటి? నాకు అక్కడ ఏదైనా కావాలని ఆశపడ్డాను. అందుకు ఆ దేవుడు అనుగ్రహించి ఇచ్చిందే ఈ పార్కు. ఈ విషయంలో నేను వెనక్కి తగ్గేదే లేదు. మీరన్నది ముమ్మాటికి కరెక్టేనండి. బాబు, ఆ పార్క్ విషయంలో అన్నీ నేను ఒక్కడనే చూసుకుంటాను, మీరు కాస్త ఊరుకుంటారా? మన రాష్ట్రం ఎలాగైనా అభివృద్ధి చెందాలి, ఈ ఉద్దేశంతోనే మనం ఉండాలి. ఈ మార్పును త్వరగా తేవాలి, దానికేమిటి దారి? ముందు అది చెప్పండి నాకు. సీఎం గారు, అలాంటే ఎలా కుదురుతుంది? మీకు తెలీదా, పార్టీ కోసం రాత్రి పగలని చూడకుండా శ్రమించి కాన్పుటేయంలో కూడా ఎంతగానో తిరిగింది సరసమ్మ, గుర్తుంది కదా? మీరు యూత్రితో మాట్లాడారంటే మీ సమస్యని వాళ్ళు తీరుస్తారు మేడం. చూడు, కాన్పు గురించి మాట్లాడడం లేదు, పార్టీ కోసం ఎలా కష్టపడ్డానో చెప్తున్నానంతే. నీ కాన్పు విషయం వదిలేసి ముందు పార్క్ విషయానికి రా. మాటలతో టైం వేస్ట్ చేయకుండా అసలు విషయం ఏంటో చెప్పండి. మీరు అనుకుంటున్నట్టు అక్కడ వాళ్ళని ఖాళీ చేయించడం పెద్ద ప్రాబ్లం అవుతుందండి. ఆ మాట కూడా నిజమే. ఏంటి సీఎం, ఎవరెవరో మాట్లాడుతున్నారు? గోవాలో మందు కొట్టి సన్బాత్ అంటూ బోర్లా పడుకుంటారా? అలాగే నేను ఇక్కడ ఒక చోటు రెడీ చేస్తే అందరూ పడుకుంటారు, చూడడానికి అందంగా ఉంటుంది. తర్వాత మందుకి బీర్ బార్, మసాజ్ సెంటర్, ఇలాంటి సమాజ సేవ చేద్దాం. అందులో వచ్చే ఆదాయంతో చెప్తుంటేనే సంతోషంగా ఉంది. చూడండి సార్, నేను చెప్పినట్టు ఈ టూరిజం మనల్ని డబ్బుతో కొడుతుంది. చెప్పుతో కొడతాం,
ఎవరైనా రానివ్వండి, మనల్ని తరివేసి విదేశీయులు పడుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చారంటే ఆ వెదవల్ని పాతి పెడదాం. నా కాలు ఏడ్సవలే, ముందు అవతల పెట్టు. నువ్వు కాస్త నోరు మూసుకో. ఊరికే అరవడం వల్ల ప్రయోజనం లేదు. మనం పుట్టిన చోటు వదిలి బయటికి బొమ్మని ఎవడో వచ్చి చెబితే మనం గాజులు తొడుక్కున్నావా? ఏమంటావు గోవింద? అలా చెప్పు. మనల్ని తరివేయడానికి వాళ్ళు ఇక్కడికి రావాలి, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మనం ఏంటో. మీరేమంటారయ్యా? ఇన్ని వేల మందిని బాధ పెట్టి ఇక్కడ పార్క్ కట్టడం తప్పు. ఒకవేళ వాళ్ళు గనక పార్క్ కడితే మంచి బిగించి దేవుడా. ఆమెన్. నా నోట చెడు మాటలు రప్పించకండి. ఏది ఏమైనా సరే ఇక్కడ పూల తోట. ఇక్కడికి పోలీసులు కాదు కదా, మిలిటరీయే ఇక్కడికి వచ్చినా మనం వెళ్ళవలసిన అవసరమే లేదు. దీనంతటికి వెనక ఆ ఎమ్మెల్యే కేశవరావే ఉంటాడు. వాడు ఎమ్మెల్యే కాదు, మన పాలిటే యముడు. మన కాలనీ జనాన్ని తెరవేయాలనుకునే రాక్షసుడు. అవును, ఈ కాలనీని రక్షించడానికి ఈ అంగీని పక్కన పెట్టి పోరాడడానికి నేను రెడీ. మీరు రెడీగా ఉన్నారా? ఆపండి ఆపండి ఆపండి, అందరూ ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోండి. ఏమిటయ్యా ఇంత పెద్ద గొడవ? ఎందుకు ఇదంతా జరుగుతుంది? సీఎం గారు, ఈ గొడవ చూసి ఏం భయపడకండి. నీటిలో దూకేశాం, ఒడ్డుకి చేరాలి. ఈ రాత్రికి ఆ కాలనీని లేకుండా చేస్తాను. ఓ, ఏమిటి ఏమిటండి మీరు చేస్తున్నది? ఇప్పటికే మీ మీద పోలిడని ఆరోపణలు ఉన్నాయి, ఇంకా ఎందుకు? ఆ అమాయక ప్రజల్ని అక్కడే ఉండనివ్వండి. లేదు సార్, గవర్నమెంట్కి సంబంధించిన పోరంపోక్ ల్యాండ్లో ఎవరు గుడిసెలు వేసుకుని హ్యాపీగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెళ్ళిపోక తప్పదు. వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత తప్పకుండా నేను ఇక్కడ పార్క్ ఓపెన్ చేస్తాను. ఆ పాపిష్టి పనికి ఇకపైన నేను నీకు తోడుగా ఉండడం జరగదు. ఏమయ్యా బషీరు, ఏమిటయ్యా నువ్వు అలా కూర్చొని తమాషా చూస్తున్నావు? సీఎం గారు, ఈయన మాటల్లోనూ న్యాయం ఉంది కదా. పక్క స్టేట్లో టూరిజం వచ్చిన తర్వాత ఎంత డబ్బు వస్తుందో తెలుసా? అటువంటప్పుడు మనం ఏమిటయ్యా? అంటే నీ ఉద్దేశం కూడా అదేనా? ఈ విషయంలో అయ్యగారి ఉద్దేశం ఏమిటో అదే నాది కూడా. ఏది ఏమైనా ఈ విషయంలో నేను తోడుగా ఉండను. వద్దండి, తోడుగా ఉండొద్దు. చూడండి, మీకు తోడుగా ఉండడం నేను వదిలేస్తాను. వెళ్ళి అధిష్టానానికి చెప్పేస్తాను. అలాగే నాతో పాటు ఇంకా కొందరు కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. అయ్యో, ఇటువంటి బెదిరింపుల ప్రహసనంతోనే అన్ని పనులు సాధించుకుంటున్నారయ్యా. ఈ విషయంలో ఇక మీదట నేను ఏ విధంగానూ జోక్యం చేసుకోను. నువ్వేం చెయ్యాలనుకున్నావో అది చేసుకో. చాలా తక్కువ, ఇంకా బోరెడు రాబోతూ ఉంది. రండి రండి, ఎంజాయ్ ఎంజాయ్. ఇక ఇక్కడ మనం వైట్ హౌస్ నే మనం కట్టేయచ్చు. అదేంటో నువ్వు చెప్పవయ్యా? కాలనీ సముద్రంలోకి పోయింది. అచ్చా అచ్చా కాదు,
కాలనీ గోయింగ్ టు సీ. ఏంట్రా నా బంగారు రాజేంద్ర, బాగా ఎంజాయ్ చేయి, జాలీగా ఉండు, నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేయి. అదే అందరూ అదరు కొట్టే, ఇందులో మీ అందరికీ వాట ఉంది. బీర్ బార్ ఆండర్సన్కి, మసాజ్ సెంటర్ జానీకి, టీ కొట్టు అది అవసరం ఉండదు కదా, అందరూ ఇచ్చే కమిషన్ డబ్బు నా జేబులోకి, ఎవరికే అభ్యంతరం లేదు. అదంతా సరే, కానీ మొదటి అమౌంట్ 10 కోట్లు, అది వెంటనే వచ్చేస్తుందిగా. రాకుండా ఎక్కడికి పోతుంది. మన సిటీలో ఒక బ్యాంకాక్, అక్కడ పర్యాటక రంగం వారు ఒక పార్క్ నిర్మించాలని నిర్ణయించారు. అందులో 10 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎన్నో వార్తలు వస్తున్నాయి. నకిలీ కరెన్సీని ఇచ్చి ప్రజలను మోసం చేసిన కొందరు వ్యక్తుల గురించి ఈనాడు రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రిని విచారణ చేయడానికి కేంద్రం ఒక కమిటీని వేసింది. ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి. రామ్నగర్ లో జరిగిన బ్యాంక్ దోపిడీ సంఘటనలో అనుమానితులైన 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. రామ్నగర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రజాసంఘం వారు వీళ్ళని చుట్టుముట్టి బంధించారు. అయినా సరే వాళ్ళు ఈ నేరాన్ని ఒప్పుకోలేదు. ఇప్పుడు అక్కడ సీసీటీవీలో రికార్డైన వీడియోలు బయటికి వచ్చాయి. సార్, నన్ను మీరు కొట్టి చంపినా సరే నేను చెప్పినంత నిజమే సార్. సార్, మాకు తెలియదు సార్. సార్, చెప్పింది వినండి సార్. మమ్మల్ని వదిలేయండి సార్. నీ దగ్గర నుంచి నిజం ఎలా రప్పించాలో నాకు తెలుసు సార్. నేను చెప్పేదంతా నిజమే సార్. అక్కడ జరిగింది నిజంగా ఇదే సార్. జరిగిందంతా నేను చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఏంటి సార్? యాక్చువల్లీ ఐ లాస్ట్ మై కీ. ఓకే, నా కీ మిస్ అయిపోయింది. సార్, ఇక్కడ వర్క్షాప్ లో పనిచేసే కుర్రాడు ఒకడు ఉన్నాడు, వాడిని వెళ్ళి తీసుకొస్తాను సార్. యా యా, ఐల్ బి దేర్, ఐఎమ్ ఆన్ ది వే. యా, విత్ ఇన్ 10 మినిట్స్.
రజేష్, అదిగో ఉందే, అదే సార్ బండి, దాని కేసు మిస్ అయ్యే చూడు. సార్ ఒక నిమిషం, నేను చేస్తాను. హలో, యా టెల్ మీ మ్యాన్, ఓ యూ, యా యా యా, ఓన్లీ 10 lakhs. రెడీ కదా, నువ్వు వెళ్ళి సార్కి ఇచ్చేసరా, వెళ్ళు. సార్ బైక్ రెడీ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, గుడ్ జాబ్. థ్యాంక్స్ సార్. ఎంత మంచివాడు, పెద్ద ధనవంతుడు అనుకుంటాను. అరే, ఇదేమిటి కొత్త వేషంలో వచ్చావు, ఏమిటి విశేషం? నేను ఇలాంటివి చాలా వేషాలు వేస్తుంటాను, ఎలాగైనా సరే పని జరగాలి. ఆపరా చాలు, దీన్ని ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు? ఎక్కడో తెచ్చాను, వదిలేయండి. చూడండి, ఎప్పుడూ ఇచ్చినట్టుగా తక్కువగా ఇస్తే ఈసారి ఒప్పుకోను. ఎంతో రిస్క్ చేసి మరీ తీసుకొచ్చాను. పెద్ద రిస్క్ లేరా, మేము దీన్ని పార్ట్లు పార్ట్లుగా విప్పి అమ్మడంలోనే పెద్ద రిస్క్ ఉంది. నువ్వు దొంగిలించిన బండే కదా, దొంగ బళ్ళకి ఇక్కడో రేటు ఉందిలే, దాని ప్రకారమే ఇస్తాను. ఇదిగో తీసుకో. సరే ఇక వెళ్ళు. అరే ఇది నాకు గిట్టదన్నా. అదే గిట్టుందిలే, వెళ్ళు, నాకు వేరే పని ఉంది. అన్నా ఈ డబ్బు కుదరదా? అరే పోరా, ఈసారి వెళ్ళు, ఇంకోసారి తీసుకొచ్చినప్పుడు చూద్దాంలే, వెళ్ళు. అన్నా నీ పద్ధతి ఏం బాగాలేదు. సూపర్ గా ఉంది ఈ బైక్, దీన్ని పార్ట్లు విప్పడానికి మనసు రావడం లేదు. వీడికి ఎక్కడ దొరుకుతాయో ఇవన్నీ? ఇదిగోండి. ఏంటి ఆటోలో వచ్చారు? అది మరి ఏమైంది, మొహం అదోలా ఉంది. బాబా, హోటల్కి వెళ్ళినప్పుడు బైక్ బయట పెట్టాను, బయటకు వచ్చి చూస్తే అది లేదు. ఏమండి ఏమండి, అటు చూడండి మన బైక్. అదే, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నాన్నే కనిపెట్టి తీసుకొచ్చి ఉంటారు. దొంగ విధవా, మా అల్లుడి మోటార్ బైక్ దొంగ నుంచి తీసుకొచ్చి నాకే అమ్మి క్యాష్ తీసుకెళ్తావా? అవకాశం వస్తే మన దేశాన్ని అమ్మేస్తావురా. చంపండి. Thank you.
హలో, ఏం చెయ్యాలని మీ ఉద్దేశం? అడగడానికి నువ్వెవర్రా? నా విషయం తర్వాత. ముందు ఆ కుర్రాన్ని వదలమను. వదలరా. రా సార్, ఇందులో జోక్యం చేసుకోకండి. ఇది మా పర్సనల్ విషయం. నువ్వెవర్రా? సినిమాల్లో విలన్వా? విలన్నో హీరోనో, దానివల్ల నీకేంటి ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఈ కుర్రాడు కావాలి. వీల్లేదు. నా దగ్గర వీడు తీసుకున్న డబ్బంతా ఇవ్వాలి. డబ్బు కోసమేనా? తమరు ఎంత సీన్ క్రియేట్ చేసింది? దిస్ ఇస్ మై కార్డ్. రేపు ఎవరినైనా పంపించి డబ్బు తీసుకో. ఓకే? నాకు కావాల్సింది కార్డు కాదు, క్యాష్. లేదంటే వీడిని నేను తీసుకుపోతాను. నీ వల్ల వీలైతే వీడిని తీసుకుపో. ఈ దొంగ వెతవ నా దగ్గర అడ్వాన్స్ తీసుకుని బండిని దొంగిలించి ఆ సైష్కి ఇచ్చాడు. ఓ, అదే నా విషయం. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మా ఏరియాకు వచ్చి ప్రాబ్లం చేసావో? టేక్ ఇట్ ఈజీ, రిలాక్స్. వెరీ గుడ్. కత్తి తీరా, తీయరా, తీయమని చెప్తున్నానా? కత్తి తీరా. ఇది రివాల్వర్ రావు, కత్తి తీరా. వదలరా, వదలండ్రా. క్యాష్ రేపు ఉదయం వచ్చి తీసుకోమన్నానా? అర్థం కాలేదా? ఎక్కరా. ఏయ్, త్వరగా ఎక్కరా కారులో. త్వరగా రా, నాకు ఒకే కొడుకువి. అన్ని ఏరియాలు నా కంట్రోల్లోనే ఉన్నాయి. తెలీదా నీకు? పోరా ముందు. మీరు చెప్తున్నది ఏది నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు ఒక్క విషయం అర్థమైతే చాలు, మంచి అమౌంట్ సంపాదించుకుంటాం. అది కూడా వేలు కాదు, లక్షలు. ఎలా? చెప్తాను. ఏ, అటువైపు వెళ్ళరా. అరే, అటు కాదురా, ఇటువైపు కొట్టండి రా. రే, చెప్తే వినండి రా. ఏ, ఇటువైపు కొట్టు, ఇటువైపు కొట్టు, చెప్పేది వినరా. ఏ, ఇటువైపు కొట్టి గోలు వేయమంటున్నాను. ఏం చేస్తున్నా రప్పిచ్చ విధవల్లారా? ఏ మాటరా ఇది? ఈయనెవరు అలా చూస్తున్నాడు? అటువైపు కదరా, ఇటు కొట్టండి. అయ్యయ్యో, వీళ్ళు ఈ టైంలో ఇటెందుకు వస్తున్నారు? ఏయ్, తప్పుకోరా. తప్పుకో. అదిగో అక్కడ కూర్చున్నాడు, తిన్నగా అక్కడికి తీసుకెళ్ళి ఆపు. ఇక్కడ కూర్చున్నావు? ఊరికే సార్. ఏంటి, వ్యాపారం కోసం వచ్చావా? అదంతా నేను వదిలేశాను సార్. బ్యాగ్ లో ఏంట్రా? ఏం లేదు సార్. బ్యాగ్ తీరా చూద్దాం. అల్లం మిఠాయి సార్. అల్లం మిఠాయా? చూడండి సార్, ఏమీ లేదు. ఏంట్రా, వ్యాపారం మానేశావా? ఇది నిజంగా మిఠాయా లేక ఏదైనా హెరాయినా? సార్, అదంతా మానేశానని చెప్పాను కదా. నా మొహానికి హెరాయిన్ ఎవడిస్తాడు సార్? గంజాయా ఎవరు? ఏయ్ రామయ్య, చావండి.
గంజాయి మిఠాయి ఎలా అయింది? ఏంటి అంతా మాయగా ఉంది? నాన్న, ఏంటి అదో రకంగా చూస్తున్నారు, ఏం చెప్పడం లేదు? ఏంటి సార్, ఇది మన బ్యాగ్ కదా. చాలా థ్యాంక్స్ గురు. పోలీసు వాళ్ళకి బ్యాగ్ దొరికింటే నా బాక్సు బద్దలయ్యేది. అల్లం మిఠాయి అమ్మితే 10 రూపాయలు కూడా రాదు, దాంతో ఎలా బతకాలని చెప్పండి. గురు పెద్ద పార్టీలో ఉందే, కారు చాలా పెద్దదిగా ఉంది. అవును, మీరెవరు? నాతోరా, ఎవరో చెప్తాను. ఈ కారులోనా? తెలియదు సార్, ఫస్ట్ టైం. హిందీ హీరోలా ఉన్నాడే. హలో మామా, ప్లాన్ అంతా ఓకే, కానీ ఎక్కడో చిన్న తప్పు ఉన్నట్టుగా లేదు. ఈయన చెప్పేదంతా పూర్తిగా నమ్మలేకపోతున్నాను. ఎంతైనా మనల్ని కాపాడాడు మామా, మనం ఆయన పూర్తిగా నమ్మొచ్చు. నమ్మకం అదేగా జీవితం. ఒకవేళ ప్రాబ్లం ఏదైనా వస్తే మన ఇద్దరం కలిసి చూసుకుందాం. ఆలోచించకు, చూసుకుందాం వదిలే. గోవింద, అయిపోయింది. గురు ఒక పీరు నాకు చాలేదురా. ఏయ్ వద్దురా, చెప్తే విను. ఈ చీకట్లో గనక నువ్వు వెళ్ళావనుకో, నువ్వు ఉన్నట్టు ఎవరికి తెలీదు. అంతకన్నా ఇక్కడ కూర్చుని కాస్త పళ్ళు చూపిస్తే చాలు. నేనెందుకు రా పళ్ళు చూపించాలి? నువ్వు అలా చేస్తే ఇక్కడ ఎవరో ఉన్నారని నీ ఒళ్ళో ఎవరో వచ్చి కూర్చోరు. అర్రెర్రెర్రే, ఆహా సూపర్ రా మామా. నువ్వు ఇలా ఇక్కలిస్తూ ఉండు, నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను. తెల్లగా ఉన్నానని పొగరు, వచ్చేటప్పుడు బీరుగిరి ఏమని తీసురా. మామా నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తానా? అలాగే అన్నా, 2 కేఫ్లు. ఎక్కడికి? ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద పోజు కొడుతున్నారు, పైగా డూప్లికేట్. మనం బయటికి వెళ్ళి మంచి సరుకు తీసుకున్నారా? నువ్వే కదా ఏసీ బార్లో మందు కొడదాం అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఏంటి? ఏం కాకూడదా, త్వరగా రా. స్టాప్ ఉండరా. నేనా? నువ్వే. నిన్నేరా? పాసిబుల్. నా పర్సు మీకెందుకు? నీ పర్సు కాదురా, నువ్వు అక్కడ ఒక పర్సు తెలివిగా కొట్టేసి తీసుకొచ్చావే, ఆ పాసిబుల్. ఏమంటున్నాడ్రా? నువ్వేమైనా తీసావా? నేనా? లేదు. తీయమన్నానా? త్వరగా పర్సు తీయరా. నిన్ను మీరు మ్యాజిక్ చేస్తారా? అరే పర్సు నా దగ్గరికి ఎలా వచ్చింది? నేను మ్యాజిక్ చేస్తున్నానా? నిన్ను వదిలేసి వెళ్ళిపోతారా? ఏమైంది? ఇదిగో నీ పర్సు, వీడే కొట్టేశాడు. నో పర్సు. నేను పర్సు కొట్టేయడం నువ్వు చూసావా? దొంగతనం చేసింది మిస్ అయింది. నేను ఇస్తాను సార్. నా మీద చెయ్యేసావు కదా, వాడిని కొట్టేందుకు బీరిప్పించండి సార్, మీ పుణ్యం ఉంటుంది. నేను ఎవరో చూపిస్తారా? ఊరికి అరవకుండా పోరా రాజా. ఎక్కడికి రావాలో చెప్పరా? ఎక్కడికి రావాలో చెప్తాను రా. వద్దు,
రెండు పంచి డైలాగులు కొడతాను సార్. వాడివన్నీ ఒట్టి కబుర్లే. రేయ్ నా మీదే చెయ్యేసావు కదా, రేయ్ నీ అంత చూడకుండా వదలను రా, నీ అంత చూస్తాను రేయ్. చూడరా అతను ఎవర్రా. ఏయ్ నీకు గుర్తులేదా, మనల్ని బాటలో కొట్టాడు కదా ఆ గాడిదేరా. ఎక్కడ్రా ఆపరా ఆటో. నువ్వెక్కడికి వెళ్తున్నావురా, తప్పకురా ముందు. రే నా మాట వినరా, వాళ్ళతో వద్దురా ఆగరా. ఏయ్ నిన్ను ఆపకరా, వాడు కొట్టింది నిన్ను కాదు నన్ను. అమ్మా ఈ రోజు ఖచ్చితంగా వాడు అంత చూడకుండా నేను బదలను. సరే వాడు తిరిగి నిన్ను కొడితే? నువ్వు అనవసరంగా నన్ను ఆపకు. నేను ఎవరినో ఎలాంటి వాడినో ఈ రోజు నువ్వు తెలుసుకుంటావు. కావాలంటే నాతో రా, బాంబేలో నేను ఎలాంటి వాడినో నీకు తెలియదురా. త్వరగా రా, ఓ అంబులెన్స్ నమ్మని చెప్పావు. సరే నువ్వు వెళ్ళి తీసుకురా, మిగిలింది తర్వాత చూడు. తర్వాత కాల్ చేస్తాను, ఉంటాను. నువ్వు కొట్టావు కదా, నా మీద చెయ్యి వేసి ఈ ఊరు నుంచి ఎవరూ వెళ్ళలేదురా. నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావా? మగడ అయితే ఇప్పుడు కొట్రా, కొట్రా చూద్దాం. తెలియక ఏదో వాగేశాను, నన్ను కొట్టద్దని చెప్పాను. హలో, చాలరా వదిలేయండి. వీడి కోసమైన అంబులెన్స్. కొంచెం చెయ్యిరా, అప్పుడే చెప్పాను విన్నావట్రా. వాడి వెనకాల ఇంత పెద్ద గుప్పు ఉంటుందని నేను అనుకోలేదురా. అమ్మా అయ్యో దారుణంగా కొట్టేశారా బాబు. అయ్యో అబ్బా అయ్యో, ఎందుకురా అనవసరంగా తొందరపడి దెబ్బలు తింటావు. అయ్యో అక్కడే ఉండు, నేను వెళ్ళిపోతానరా. నన్ను వదిలేసి వెళ్ళకరా. ఇంకోసారి నా మీద చెయ్యేశారు, నేను ఏడుస్తాను. లేదు, నిన్ను నేను కొట్టను. ఇక మీదట ఎవరూ ఏమి చేయరు, అందుకు నేను గ్యారంటీ. ఇది నా కార్డు, బహుశా ఇది నీ జీవితాన్ని మార్చేయచ్చు. ఓసారి రారా. సరే నేను తర్వాత మాట్లాడతాను. అయ్యో అమ్మా. ఏంట్రా, ఏదో ఆవేశంలో నువ్వు రావద్దన్నానరా, అందుకని వదిలేస్తావా? చివరి వరకు రాలేదు కదా. రేయ్ నువ్వే కదరా చెప్పావు బాంబేలో పెద్ద దాదానని. నేను దాదానని ఏం చెప్పలేదు, కానీ దాదా కావాలనే ఆశ నాకు ఉండకూడదు. అమ్మా కార్డు ఒకటే, దుర్మార్గుడా. సరే కాని నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఏంటి? ఎందుకు కొట్టిన వాడు విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళాడు? మనం వెళ్ళి అతన్ని కలుద్దాం, ఏమంటావు? ఇద్దరు ఏం నిర్ణయించుకొని వచ్చారు? సారీ సార్, అలాంటివన్నీ మా వల్ల కాదు సార్. కావాలంటే ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఏంట్రా రే, రారా. ఏయ్ రారా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా, జీవితంలో సెటిల్ అవ్వడానికి దేవుడిస్తున్న ఒక ఛాన్స్ రా ఇది. అకౌంట్లో లక్షల కొద్ది డబ్బు వేసుకుని నీ లవర్ తండ్రి ముందుకెళ్ళి ధైర్యంగా నుంచోవచ్చురా. ఏది ఏమైనా ఈ బ్యాంక్ రాబరీ అంటే కొంచెం రిస్క్ రా. ఏయ్ రిస్కే రా, కానీ రిస్క్ తీసుకున్నవాడే జీవితంలో గొప్పవాడవుతాడు. ఇది వర్కౌట్ అవుద్దంటావా? ఏయ్ ఎప్పటికీ ఇలాగే ఉంటే సరిపోతుందా? మనం ధనవంతులం కావద్దా? ఒకసారి ఆలోచించి. ఏమీ ఆలోచించద్దు, నేనేం చెప్తున్నానో అది మాత్రం విను. పద రా. ఏంట్రా నువ్వు? సార్ ఏం నిర్ణయించుకున్నారు? మేము రెడీ సార్. గుడ్. నేను బాంబేలో ఉన్నప్పుడు ఈ విధంగా చాలా బ్యాంక్ రాబరీస్ అన్ని చేసావా? లేదు, బ్యాంక్ రాబరీస్ చేసిన సీడీలు చూశానని చెప్తున్నాను. ఈ బ్యాంక్ రాబరీ అనేది చిన్న పిల్లల ఆట అని మాత్రం అనుకోకు. దిస్ ఈజ్ హైలీ రిస్కీ జాబ్. మనం వేస్తున్న ప్రతి అడుగు ఒక్క చోట మిస్ అయినా మొత్తం కొలాప్స్ అవుతుంది. ఎవ్రీవన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే. ఇంగ్లీష్ వింటుంటే నాకు భయంగా ఉందిరా.
కాస్త నోరు మూసుకుంటావా? తుంబా గురు, హావ్ యు ఎనీ డౌట్? ఏ సార్. వాట్? నో సార్, నో నో నో. ఎనీవే, ఈ ఆపరేషన్లో మనం గెలిస్తే మన చేతికి వచ్చేది ఎన్నో కోట్లు, మెనీ క్రోర్స్. కానీ బాయ్, ఒక చోట సార్ డౌట్. ఈ విధంగా సంపాదించే కోట్ల రూపాయల్ని మనం ఏ బ్యాంక్ తీసుకువెళ్ళి వేయగలం? ఈ పక్కనే ఉన్న బ్లడ్ బ్యాంక్ లో వేయి. రక్తం చిందించి సంపాదిస్తున్నాం కదా. ఇంకోటి ఉంది సార్, బ్యాంక్ ఆఫ్ పరోటా. బ్యాంక్ ఆఫ్ పరోటానా? ఎరా ఉంది కదా. ఓకే ఓకే, డబ్బుకి ఎప్పుడు ఓ గొప్ప పవర్ ఉంది. అంబానీ నుండి బిల్ గేట్స్ వరకు డబ్బు చాలని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. డబ్బు దొరకగానే మన మనసు మారచ్చు, కానీ ఒకటి, మన మనసు మాత్రం మారడానికి వీల్లేదు. మా మనసు ఎప్పటికీ మారదు, కానీ వీళ్ళ మనసు మారచ్చు. డబ్బును చూడగానే మారిపోయే వాళ్ళం కాదు మేము. అనవసరంగా మాట్లాడుతున్నాం. ఇక ప్రతి నిమిషం ఎంతో విలువైంది. ఒక్కొక్కరు నేను చెప్పే పనులన్నీ ఎంతో జాగ్రత్తగా చేయాలి. టైమింగ్ కాస్త రాంగ్ అయినా మన ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. రేపటి నుండి బ్యాంక్ మీ అందరి కంట్రోల్లో ఉండాలి. ఈ సెక్యూరిటీ వాళ్ళేంట్రా, వాళ్ళ హైట్లో ఉన్న తుపాకీలు పట్టుకున్నారు. బాత్రూమ్ ఎక్కడుందో చూడరా. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సర్? గొంతు ఎంత బాగుందో. ప్లీజ్ సిట్ డౌన్. ఓకే సిట్ డౌన్ సర్. ఓకే. అదేమిటంటే, నేను ఇక్కడ ఉంటే ఎంత ఇస్తారు? వాట్? అదేనండి, డిపాజిట్కి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు అని. సార్, డూ యూ హ్యావ్ ఎనీ అకౌంట్ ఇన్ దిస్ బ్యాంక్? నో 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 నో. ఎస్ ఎస్ ఎస్. సార్, ఎంత డబ్బు డిపాజిట్ చేయాలనుకుంటున్నారు? ఓవర్గా ఉందా? 2 కోట్లు. ఎక్స్క్యూజ్ మీ సార్, 1 మినిట్ ప్లీజ్. ఊరికే బొమ్మలాగా కూర్చోకుండా ఆవిడ ఏం చేస్తుందో చూడరా. వెళ్ళి గమనించరా, డబ్బు చూసి మోసం చేయరు కదా. ఇక్కడ ఒక కెమెరా ఉంది, దీన్ని క్లోజ్ చేస్తే చాలు. అరే, ఇక్కడ ఒకటి ఉందా? ఏమండి, మీ పేరేంటండి? హేమా. ఏమా, అదే మీ నేమా? ఏయ్, అమ్మాయిని చూడగానే ఐస్ అయిపోవద్దు, కనిపెట్టేశారంటే కష్టం. నాకు మాత్రం ఈ బ్యాంకును దోచుకోవడం చాలా కష్టం అనిపిస్తోంది. సెక్యూరిటీ మంచి పేరు. సెక్యూరిటీ అని పేరు కాదు, జోస్. జోస్ మంచి పేరే కదా. మిస్టర్ జోస్, ఏంటి ఈ బ్యాంక్ లో సెక్యూరిటీగా ఉంటే ఎంత జీతం ఇస్తారు? ఏముంది, 6000 ఇస్తారు. ఏంటి 6000? ఓ బేచారా. అంటే ఇండిలో కష్టం అని అర్థం. తెలిసిందా? ఇదే బాంబేలో అనుకో. అనవసరంగా వాడి తనులు తిని చావుకో. లాటి ఉంది చూడు. బాంబేలో మాకు ఒక బ్యాంక్ ఉందని చెప్తున్నాను మిస్టర్ జోస్. 2 వారాల తర్వాత మేము ఒక సొంత బ్యాంక్ పెడుతున్నాం. అలాగా? అక్కడ మీరే బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్. ఇప్పటి జీతం కన్నా 2 రెట్లు ఇస్తాం. థ్యాంక్ యూ సార్. మిస్టర్ సెక్యూరిటీ, ఓ 10 కోట్లు ఉంటే ఇటువంటి బ్యాంక్ని పెట్టగలమా? ఆ విషయం నాకు తెలియదు సార్. ఇది కూడా తెలియకుండానే సెక్యూరిటీగా ఉంటున్నావా? ఓ పువర్ బిచారా. అంటే కూర్చు నహి పారదేశి. సరే, ఈ బ్యాంక్ నీ దగ్గర ఉందా? ఏమంటున్నారు? ఏం లేదు, ఊరికే చూడడానికి, డూప్లికేట్ చేయించడానికి కాదు. నేను బ్యాంకీని ఎప్పుడు చూడలేదు. అలాగా? అవునరా, నిజం. బ్యాంకీ నా దగ్గర లేదు. కీ లేకుండా నువ్వేం సెక్యూరిటీవి? కీ దగ్గర ఉంచుకోవాలి కదా. ఇప్పుడే నా బ్యాంక్ నుంచి నేను నిన్ను డిస్మిస్ చేసేసాను. ఉల్లుగా పట్టే కమీనే బద్మాష్. సెక్యూరిటీ అట సెక్యూరిటీ. అర్థం కాలేదండి సార్. మీలాంటి ప్రైమ్ కస్టమర్స్ కి మా బ్యాంక్ లో ఎక్కువ శాతం వడ్డీయే ఇస్తాం. అంటే 15% వరకు ఇస్తాం సార్. రేయ్, మనం వెళ్ళాలి. ఎప్పుడు వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తారు సార్? కొట్టిన వెంటనే కట్టేస్తాం. మాట్లాడుతున్నాడు చూడు. మామా ఉండరా, ఒక్క నిమిషం. ఇదిగో నేను చెప్తున్నాన్ని ఏమి అనుకోకు. సెక్యూరిటీకి ఉండాల్సిన లక్షణం ఒక్కటి కూడా నీకు లేదు. ఏయ్ పోరా, నిన్ను చూస్తే బ్యాంక్ వచ్చేవాళ్ళ లేవు, పిచ్చి ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళే ఉన్నావు.
ఏయ్ సాలే కుతే, నా గురించి నీకు తెలియదు. నిన్ను నిన్ను నీ అంత చూస్తా ఎవరు కొట్టావు నిన్ను. ఏయ్ ఒళ్ళంతా కొవ్వెక్కిపోయింది. బండ విధవ తెగ వాగుతున్నాడు. అయ్యో అమ్మా, అయ్యో అబ్బా, ఎన్ని మెట్లు ఎక్కాలరా? ఎందుకురా ఇంత పైన కూర్చుని ప్లాన్లు వేస్తున్నారు? అమ్మా ఎక్కలేకపోతున్నానరా. అయ్యో ఇలా చంపుతున్నారు ఏంట్రా? అయ్యో ఎంత కూర్చోవచ్చు కదరా. అయ్యో అమ్మా ఏడు కొండలు ఎక్కినట్టుగా ఉందిరా. అయ్యో టైమింగ్ మిస్ అయితే అంతా పాడవుతుంది అన్నాడు. వీడు టైమింగ్ ఎలా ఫాలో అవుతున్నాడో చూసావా? వీడితో మనం ఈ పని చేయగలమంటారా? అయ్యో ఎక్కడికి వెళ్ళావురా ఇంతసేపు? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావో తెలుసా? బాయ్ని కలిసావా? లేదురా, నేను కలవలేదు, నా వల్ల కాలేదురా. ఈ 10-15 అంతస్తులు ఎక్కడం చాలా కష్టంగా ఉందిరా. తిన్నదంతా అరిగిపోయింది. ఏయ్ తినడానికి ఏమైనా ఉందా? ఆ ఉందిరా. ఉందా? ఏంటి? ఇదిగో ఉంది చూడు, తీసుకొని తిను. కామెడీ చేయకరా, బాగా ఆకలిగా ఉంది. మింగేసేలా చూడగో, తినడానికి ఏమైనా తీసుకురా త్వరగా. నేనేం నీ ఇంటి సర్వెంట్నా? నేను నీలా ఈ రాబరీ కంపెనీ స్టాఫ్నే, కావాలంటే నువ్వే తెచ్చుకోరా. వాడేమన్నాడని ఇప్పుడు ఇంతగా కోపడుతున్నావు? ఆపండి. దిస్ ఇస్ టూ మచ్. ఏంట్రా ఇదంతా? ఓ పని చేద్దాం, ఇక్కడితో వదిలేద్దాం. మీలాంటి వాళ్లతో ఈ ప్రాజెక్టు ప్లాన్ చేశాని నేనే రా ఫోన్లీ. ఇక మీ దారి మీది, నా దారి నాది. గుడ్ బాయ్. ఈ ప్రాజెక్ట్ మీదే మా జీవితాలు ఆధారపడి ఉన్నాయి సార్, ఇక మీదట ఇలా జరగదు. డోంట్ రిపీట్ ఇట్. మీ మీద నాకు నమ్మకం లేదు. గొడవలు పడం గురు. ఇట్స్ ఆల్ రైట్. ముందు మీరు సారీ చెప్పుకోండి. ఇక మీదట ఈ టీంలో ఎటువంటి గొడవలు కొట్లాటలు ఉండడానికి వీల్లేదు. అయితే మనమంతా ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. వేశావో ఓ చుక్క సంతోషం సల్లాపం, ఏదేదో ఉత్సాహం గుండెల్లో పొంగేలే. తందానా తిల్లానా ఒకటై పాటను పాడు, సారాయే సన్నాయే పలికించు నదీరా గాలే. ఓ హో హో గోపాల పేశావో ఓ చుక్క సంతోషం సల్లాపం. గాలిలో ఎగిరి గువల్లే పుడమి అందం చూద్దామా, గాలిలో ఎగిరి గువల్లే పు
పుడమి అందం చూద్దామా, గాలి పటమై ఎగరాలి, నింగి అంచును తాకాలి, గాలి పటమై ఎగరాలి, నింగి అంచును తాకాలి. పాప వలవేద్దాం పాప, మునకేద్దాం పాప, చిన చేప పాప, పెద్ద చేప, వెన్నెల జిలుగు వేకువ విలుగు మిక్సే చేసి వేసుకు పూసేమా. చేలల్లో బతికేద్దాం, ఆ వైరాగాలల్లే సాగేద్దాం, పచ్చని చేలల్లో బతికేద్దాం, ఆ వైరాగాలల్లే సాగేద్దాం, చెట్టల్లే నిలువుగా ఎదిగేద్దాం, కాయల్లే కలకాలం ఉండేద్దాం, చెట్టల్లే నిలువుగా ఎదిగేద్దాం, కాయల్లే కలకాలం ఉండేద్దాం. పాప అనుదినము పాప సురపానం, పాప అనుదినము పాప సురపానం, రంభ ఊర్వశి వెనక నేల కల్లే చాలు కొట్టర ఓ మామా. వేశావో ఓ చుక్క సంతోషం సల్లాపం, ఏదేదో ఉత్సాహం గుండెల్లో పొంగేలే, తందానా ధిల్లానా ఒకటై పాటను పాడు, సారాయే సన్నాయై పలికించున తీరాగాలే. మామా పోలీసులు. ఈరోజు ఖచ్చితంగా మనల్ని ఉతికారేస్తారు. మాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? నీ పేరేంట్రా? తుంబా బాంబే చిట్టి. తుంబి బాంబే చిట్టి పొట్టి, ఒక్కడ కూడా మనిషి పేరు లేదు కదా. మొహాలు చూడు, అమ్మాయికుల్లా మొహం పెట్టకరా. చెప్పు,
ఈ విధంగా పిచ్చి వేషాలు వేశారంటే మీ బాబు ముఖం కూడా కనిపించాలా, మక్కలు విరగొడతాం, జాగ్రత్త. ఆవేశపడ్డాను సార్. నాకు మీరు తెలియదు అనుకుంటున్నారా? రే, మీరు తాడిని తన్నే వాళ్ళైతే నేను తల తన్నే రా. రే, సార్ ఎంతైతేనే ఎగిరితే అంటారు. సార్ క్షమించండి సార్. సారీ సార్, ఏదో తెలివి తక్కువగా మేము. తెలివి తక్కువయ్యాగా మీరు అర్ధరాత్రి బీర్ బాటిల్స్ తాగుతూ పాటలు పాడుతూ తిరుగుతున్నారు, ఏంట్రా మాట్లాడరంటే? మిమ్మల్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసులో అరెస్ట్ చేశాను, తెలిసిందా? ఏంట్రా నవ్వుతున్నారు? శిక్ష ఏమిటో తెలుసా? తెలీదు సార్. 2,000 పైన 3 నెలలు జైలు శిక్ష. సార్ అంతలే సార్, 1,000 రూపాయల పైన 4 రోజులు జైలు. నేను వీళ్ళని భయపెట్టడం కోసం అలా చెప్పాను. అలా అయితే 6,000 పైన 6 నెలలు జైలు. ఎలా ఉంది సార్ నా బిల్డప్? బాగుందా? ఐ విల్ కాల్ యూ బ్యాక్. సార్ జీప్ ఇక్కడే ఉంచండి, చూస్తే ఆయన భయపడతారు. ఇద్దరు వెళ్ళండి రా, ఇంకో ఇద్దరు నాతో ఇక్కడే ఉండండి. ఇద్దరేగా? ఓకే సార్. వీళ్ళు మనల్ని వెర్రి వాళ్ళం అనుకున్నారు. అయ్యో, నా సర్వీస్ ఏమిటి? గురు గురు ఎక్కడున్నారు? గురు, అరే ఎక్కడున్నారు గురు? ఎందుకు రా, పోలీసులు వచ్చారు. గురు, నిన్న రాత్రి మమ్మల్ని పట్టుకున్నారు, డబ్బిస్తేనే వదులుతామన్నారు. రాత్రి కాస్త మందు ఎక్కి దొరికిపోయాం. మేము మా బాస్ని అడిగి ఇప్పిస్తామని చెప్పాను సార్, మీరే కొంచెం హెల్ప్ చేయాలి. ఇదిగో ఇవ్వు. మీరు ఒక మాట చెప్తే మీరే వచ్చి చెప్పండి. ఊరికి ఏదో ఒక గొడవ తీసుకొస్తూ ఉంటారు, బుద్ధి లేదు, పోరా. ఇతనేమిట్రా ధ్వజస్తంభంలాగా ఎంత ఎత్తున్నాడో, ఇతనేనా మీ బాస్? ఇలా చూడండి సార్, పబ్లిక్ న్యూసెన్స్ కేసులో వీళ్ళు 4 మేము అరెస్ట్ చేశాం. తాలో 700 రూపాయలు చెప్పిన 2,800 రూపాయలు మీరు సార్ చేతిలో పెట్టండి సార్. సార్ భార్యకి అలాగే నా భార్యకి కూడా ఒక చేరుకోనాలి, హెల్ప్ చేయండి సార్. లేదు, ఇవన్నీ అతను చెప్తారా? సారీ సార్, పొరపాటున వచ్చేసింది. ఇదిగో తీసుకోండి, వీళ్ళను వదిలేయండి. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. థాంక్యూ. బై బై. థాంక్యూ సార్, మీరు చాలా గొప్పవారు. చూడండి, తరచూ తాగి అల్లరి చేస్తూ ఉండడే, అప్పుడే నేను తరచూ చీరలు కొంటాను. బాగా తిడతాడు చూడు. కొంచెం అడ్డుగా నుంచరా రే. పోరా. నా వల్ల కాదు, నువ్వే వెళ్ళి చెప్పు. ఏదైనా చెప్పరా? నా వల్ల కాదు. రే, నువ్వు పిలవరా బాస్? నాతో మీరు మాట్లాడకండి. బుద్ధి లేకుండా పోలీసుల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మన ప్లాన్ ఏమాత్రం లీక్ అయినా నేను మీరు అందరం జైల్లో ఊసలో లెక్క పెట్టాలి. మాకు కొంచెం అడ్వాన్స్ ఇవ్వండి సార్, మా దగ్గర డబ్బుంటే పోలీసుల్ని మీ దగ్గర రానివ్వకుండా చూసుకుంటాం. ఎరా, కొంచెం ఓర్పుగా ఉండండి. ఈ ఒక్కరోజు గడిస్తే 2,000,000,000 క్యాష్గా మీ చేతిలో పడిపోతాయి కదా. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఎంతో ముఖ్యమైన ఒక వస్తువుని నేను మీకు ఇస్తాను, దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఓకే? భగవంతుడా, 10 మందికి పరోటాలు చేయమంటే 10 నిమిషాలు చేసి పారేస్తాను. ఒక మనిషి ప్రాణం తీసే గన్ నా దగ్గర ఉంది. దేవుడా, ఏయ్ హలో, నేను ఫోన్ చేస్తానుండు. ఆహా, ఇక్కడున్నాడా? ఏయ్ విజయ ఫోన్ చేసింది. మేం పారిపోవడానికి ప్లాన్ చేశాం, రేపు రాత్రి తను బస్టాండ్కి వస్తుంది. రాబరీ అయిపోగానే బస్టాండ్కి వెళ్తాను, అక్కడి నుంచి పారిపోతాం. ఒరే మామ, కొంచెం ఆలోచించరా. ఇందులో ఆలోచించేదేం లేదురా, మేం పారిపోవడం ఖాయం, రా వెళ్దాం. నిన్ను ఇక్కడే గొంతు రిలివి చంపేస్తాను. ఏ అది కాదురా, మనం ఈ బ్యాంక్ రాబరీ గురించి కొంచెం ఆలోచిస్తే మంచిది. ఏంట్రా సడన్గా అలా అంటున్నావు? అది కాదురా, ఒకవేళ మనం దొరికిపోయామనుకో, ఇక జైలుకే, మనకి ఇదంతా అవసరమా? నేను డిసైడ్ అయిపోయాను రా. అయితే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి.
పిచ్చిగా బాగావో వేసేస్తాను రా. ఇన్నాళ్ళు నా మనసులో ఆశను కలిగించి ఇప్పుడు వెనక్కి లాగుతున్నావా? నిన్ను చంపేస్తాను అనుకుంటా మేము. ఇది జీవితం రా, ఇందులో నేను వెనకడుగు వేయను. అర్థమైందా? తుపాకీ తీరా, నేను ఊరికే కామెడీ చేశాను, ఎందుకు ఇలా చేస్తున్నావు? నా నిర్ణయంలో మార్పు లేదు, చచ్చినా మార్పు రాదు. నాకు నిద్ర వస్తుంది, నువ్వు రారా? నాకు నిద్ర పట్టదు, ఎందుకంటే జైల్లో పెద్దవిగా ఉంటాయట దోమలు. ఎవరు కదలకండి. టైం 10:15 అయింది, మనం ఆయనకి ఫోన్ చేసి చూద్దామా? మిస్టేకాలు ఏమన్నా? బ్యాలెన్స్ తక్కువగా ఉంది, ఆయనే చేస్తారు. పిస్తున్నారు విధవ, నోరు పోయి ఫోన్ చేయరా. దీనికి ఎందుకు కోపడుతున్నాడు? ఫోన్ తీయలేదు. తీయడం లేదురా? అదే కదా నేను చెప్పింది కూడా. నాకు డౌట్గా ఉంది, ఏదో ప్రాబ్లం రా. నా ఫోన్ కా, నిన్నే కదా సర్వీస్ చేయించాను. ఈ దున్నపోత నేనేం చెప్తున్నాను, నువ్వే ఉంటున్నావు మొద్దు వెధవ. ఏయ్ చిట్టికి ఓసారి ఫోన్ చేసి చూడరా. ఏంట్రా? రే, నేను ఫోన్ చేసిన ఆయన ఫోన్ తీయడం లేదు, నువ్వు ట్రై చేసి చూడు. సరే, నేను ట్రై చేసి చూస్తాను. వాడు చేస్తున్నాడు. ఏమైంది? దొరకడం లేదు. మళ్ళీ ట్రై చేయి. అయ్యో రారా. ఏంట్రా ఏంట్రా? ఏయ్, ఇక్కడ ఏదో ప్రాబ్లంలా ఉంది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. జనం చేరుతున్నారు, త్వరగా వెళ్ళిపోదాం. ముందు పదరా, పదా, త్వరగా పోరా. త్వరగా. అరే ఏమిటి, అంతమంది ఉన్నారు? తప్పకోండి తప్పకోండి, జరగండి అయ్యా, తప్పకోండి. మిమ్మల్ని అయ్యా. సార్ సార్ సుధాకర్ సార్, సార్ తలుపు తెరవండి సార్. ఏంటి సార్, తాళం వేసి ఉంది సార్, ఏం జరిగిందయ్యా? మాకేం తెలుసు సార్, ఇంతకంటే చూస్తున్నాము. అసలు ఏం జరిగిందో ఏమీ అర్థం కావడం లేదు సార్. తాళం తీయండి సార్, సార్ సార్ ఎవరైనా తాళం తీయండి సార్, తలుపు తెరవండి సార్. సార్ సెక్యూరిటీ వచ్చాను సార్. హలో పోలీస్ స్టేషన్. రేపు ఈ పేపర్ తీసుకుని పోలీస్ స్టేషన్కి రా సార్. ఎక్కడున్నావు? రామ్ నగర్లో ఉన్నాను సార్. వెంటనే నువ్వు యాక్సి బ్యాంక్ రా, అక్కడ రాబరీ జరిగింది. ఏంటి యాక్సి బ్యాంక్లో ఉన్నా?
వెంటనే వెళ్ళు. ఇప్పుడే వెళ్తాను సార్. నేను కూడా వస్తున్నాను. పోనీ. మీరెవరు? వాళ్ళు ఎక్కడున్నారు? ఈ ప్రాబ్లం తీరేంత వరకు మనం ఎవరు ఫోన్లో కూడా కాంటాక్ట్ అయి మాట్లాడుకోకూడదు. అర్థమైందా? ఓకే బాస్. ఓకే, అంతా ప్యాక్ చేయండి. హరి అప్.
పట్టేళ్ళు. ఇటు సార్. సార్ ఓకే సార్, చెక్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే సార్, రండి వెళ్దాం. ముఖ్యాంశాలు. మన పోలీసులు తమ ప్రతిభని మరోసారి నిరూపించుకున్నారు. రామ్నగర్లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ను దోచుకున్న నలుగురు దొంగలను మన పోలీసులు పట్టుకున్నారు. రామ్నగర్లోని స్పెషల్ స్క్వాడ్ వారు ఇది సాధించారు. బ్యాంకులో ఉన్న సీసీటీవీ కెమెరాలే దొంగలను పట్టుకోవడంలో ముఖ్య పాత్ర వహించాయి. నిరుద్యోగ యువకులైన తుంబా, బాంబే, చిట్టి, ఆంతో వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం వీరిని విచారించడానికి 3 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ దోపిడీ దొంగలను చాకచక్యంతో పట్టుకున్న పోలీసు వారిని హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి అభినందించారు. వాతావరణ సూచన: మరో 2 రోజుల పాటు ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండబోతోంది. జరిగిందే సార్ చెప్పాను, దొంగతనం చేసింది మేం కాదు సార్, మాకు ఆయనే చెప్పారు. మీరు చెప్పే కట్టుకథలను నమ్మడానికి మేము వెర్రివాళ్ళం కదరా, నిజం చెప్పు. ఒకడు దోచుకున్న డబ్బంతా ఎక్కడ దాచిపెట్టారా? సార్, నన్ను మీరు కొట్టి చంపినా సరే నేను చెప్తున్నదంతా నిజమే సార్, నేనేమి చేయలేదు సార్. చెప్పరా సార్? చెప్తాను సార్, రాబరీ చేయడానికే సార్ మేము 4 బ్యాంక్ వెళ్ళాం, కానీ అంతకంటే ముందే ఎవరో వచ్చి బ్యాంకును దోచుకున్నారు సార్. వాళ్ళంతా ఎవర్రా? వాళ్ళెవరో మాకు తెలియదు సార్, అది వాళ్ళకే తెలియాలి. నీ నుంచి నిజం ఎలా రప్పించాలో నాకు తెలుసురా. నేను చెప్పిందంతా నిజమే సార్. అతను మమ్మల్ని మోసం చేశాడు, మాకేం తెలియదు సార్. మమ్మల్ని వదిలేయండి సార్, మేము నిరపరాధులం సార్. చూడు, వద్దు, చాలు. వీళ్ళు డబ్బు దొంగిలించలేదని అంటున్నారు కదా, ఈ దోపిడీకి ప్లాన్ చేసిన బాస్ను పట్టుకో. సో మీ బాస్ ఇప్పుడు ఎక్కడున్నాడు? నాకు తెలియదు సార్. ఒట్టుగా తెలియదు సార్. తెలియదు సార్. వాడు ఎక్కడికి వెళ్ళి చచ్చాడో మాకు తెలియదు సార్. ఆ మనిషి ఫోటో ఏదైనా మీ దగ్గర ఉందా? నా దగ్గర ఉంది సార్. ఏంటి బాయ్, ఏమైంది, ఏంటి ఆలోచిస్తున్నారు?
ఇందాక నుంచి మొబైల్ని చూస్తున్నారు. వీళ్ళు వాళ్లే కదా మన కోసం ఇరుక్కున్న వాళ్ళు. ఇరుక్కున్న వాళ్ళు కాదు, నేను ఇరికించిన వాళ్ళు. వాళ్ళ నలుగురిని వెతికి ఈ రాబరీ కేసులో ఇరికించారే, వాళ్ళకి మీకు ఏమైనా విరోధం ఉందా? ఉంది, కానీ నాకు కాదు. ఇంకెవరికి? ఎమ్మెల్యే కేశవరావుకి. బాబు, ఎమ్మెల్యే కేశవరావుని. హే, అరే రావు సార్, కైసే హే? అచ్చా, కేశవరావా? ఆ కాలనీని ఖాళీ చేయించడానికి పెద్ద ఆటంకంగా ఉంది. ఈ నలుగురు కుర్రాళ్ళే, అందులో మొదటివాడు తుంబ. చూసి రమ్మంటే కాల్చి వస్తాడు. కేశవరావు ఎక్కువగా భయపడింది వీడికే. ఖాళీ చేయమని మీలో ఎవడైనా ఒక అడుగు ముందుకు వేస్తే వాడు ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే కాళ్ళు నరికేస్తాం. రండిరా, ముందుకు రండిరా, దమ్ముంటే రండిరా. రెండో వాడు చిట్టి. కాలనీలో ఇతనికి మంచి సపోర్ట్ ఉంది. ఇతను చెప్తే కాలనీలో ఎవరూ మారు మాట్లాడరు. ఇక ఆనంద్ బాంబే. వీళ్ళు కూడా కేశవరావుని రకరకాలుగా అవమానించారు. కాలనీలో వేరువేరు ప్రాంతాలలో ఉన్నవాళ్ళని ఒకటిగా చేర్చి అంతం చేయాలన్నదే నా టాస్క్. అంతేకాకుండా పార్కుకి అలాట్ చేసిన 10 కోట్ల రూపాయల్ని బ్యాంకు నుంచి దోచుకోవడానికి, అదే కేసులో ఈ నలుగురిని ఇరికించడానికి కేశవరావే నన్నిక్కడికి రప్పించాడు. నా కండిషన్ ఈక్వల్ షేర్. అందుకే నేను ఆ నలుగురిని అడ్డం పెట్టుకుని రాబరీ చేశాను. బాయ్, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మీరిక్కడ దిగి వెళ్ళిపోండి. ఇంకా ఇక్కడుంటే మీకు ప్రమాదం. నాకు ఇంకొంచెం పని మిగిలింది. కాస్త బండాబు. నేను చెప్పినట్టు నడుచుకోండి. సార్, సో వీళ్ళ కథనాన్ని బట్టి దీని వెనక ఎవడో ఒకడు ఉన్నాడయ్యా? సార్, దొరికిన ఆధారాలను బట్టి చూస్తే వీళ్ళ నలుగురే ఆ రాబరీ చేశారు సార్. అందుకే అరెస్ట్ చేశాం. ఎంత కొట్టినా వాళ్ళు చేయలేదంటున్నారు సార్. సార్, సీసీటీవీ ఫుటేజ్లో కూడా వీళ్ళు దోచుకున్నట్టు సాక్ష్యం ఉంది సార్. వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉందేమో చూడవయ్యా. ఎస్ సార్. ఏం సార్, ఇంత టైం అయినా అతను రాలేదే. ఒకవేళ మనల్ని మోసం చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు ఉంటాడా? నన్ను మోసం చేసి అతను వెళ్ళగాడంటావా? రే, నా గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఒక్క టీకి గతి లేక లాటరీ కొట్టిన ఈ కేశవరావు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే ఇది ఒకరోజు కష్టం కాదు, చిరకాల కష్టం. తప్పుడు పనులు చాలా చేశాను. కొట్టాల్సిన వాడిని కొట్టాను, చంపాల్సిన వాడిని చంపి పాతేశాను. బాయ్ గురించి నీకేం తెలుసు? రేయ్, అతనితో ఈరోజు చేస్తున్న బిజినెస్ కాదురా ఇది. తమ్ముడు రా అంటే వచ్చేస్తాడు. ఆ
చెప్పినట్టే కరెక్ట్ గా వచ్చేశాడు చూడు. నమస్తే రావు సాబ్. నమస్తే. 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 నమస్కారం. నమస్కారం. అనుకున్న పని సులభంగా అయినట్టుంది. మరి సమర్థుడు తమ్ముడు, నీ గురించి నాకు తెలుసుగా, నీకు పని చెప్తే అది ఖచ్చితంగా పూర్తవుతుంది. ఎలాంటి పని అయినా సరే చిటికలో చేసేస్తావు కదా, అందుకనే కదా నా బిజినెస్ అన్ని నీతోనే పెట్టుకుంటున్నాను. వాడన్నాడు నువ్వు నన్ను మోసం చేస్తావని. అతను చెప్పింది నిజమే కదా. ఏంటయ్యా జోక్ చేస్తున్నావా? నన్ను నమ్మి వచ్చిన ఆ నలుగురు అమాయకుల్ని నేను మోసం చేశాను. బ్యాంకు రాబరీ కేసుని వాళ్ల మీదకి నెట్టేశాను. అది పెద్ద నమ్మక ద్రోహమే కదా. ఓ అదంటున్నావా? అరే ఆ కాలనీలో వాళ్ళు నన్ను ఎదిరించిన వాళ్లే కదా, అందుకే వాళ్ళకి ఎలాంటి శిక్షను విధించాను. వాళ్ళు విడుదల కావడానికి కొంతకాలం పడుతుంది. వాళ్ళు బయటకు వచ్చేలోగా నేను పార్కును కట్టడం పూర్తి చేస్తానుగా. అయిన వాళ్ళని వదిలి పనుల కోసం ఇక్కడికొచ్చి కష్టాలు పడుతున్నారే, అదేనా వాళ్ళు చేసిన నేరం? దానికోసం వాళ్ళకి ఇంత దారుణమైన శిక్ష? ఏంటి వాళ్ళ మీద నీకు ప్రేమ పొంగుకొస్తోంది? ఎప్పుడూ ఇటువంటి సెంపతిని చూడలేదే. ఏం చేస్తాం, మనసులో ఒక గిల్టీ కాన్షియస్ వేధిస్తూ ఉందే. నన్ను నమ్మిన నలుగురు నిరపరాధులు శిక్షించబడుతున్నారనే ఆవేదన. చేసిన నేరాలన్నీ ఒప్పుకొని నేను పోలీసులకు సరెండర్ అవుదామనుకుంటున్నాను. ఏ బషీర్, వింటున్నావా ఈ కథనే? నోటోరియస్ క్రిమినల్ సాదిక్ భాయ్ హరిశ్చంద్రులా మారాలనుకుంటున్నాడు. బాబు హరిశ్చంద్ర, మంచి విషయమే. మిమ్మల్ని అవమానించాలని అనడం లేదు. ఎన్నెన్నో నేరాలు మనం చేసినప్పటికీ ఏదో ఒకరోజు మంచి చేయాలనే ఆలోచన మీకు రాలేదా? నాకు మంచి చేయడానికే రా నిన్ను రప్పించాను. అలాంటిది అడ్డమైన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు నలుగురు జైల్లో ఉండటం నాకిప్పుడు చాలా అవసరం. మరొక విషయం, ఆ డబ్బు నాకిచ్చి నువ్వు వెళ్ళొచ్చు. ఏయ్ ఏమిటి? మంచి చెడు అనే తేడా తెలియదు. ఈ రివాల్వర్ని నేను లైట్ గా నొక్కితే చాలు, బుల్లెట్లు దూసుకుని వస్తాయి, అయిపోతాం. అండర్ వరల్డ్ కింగ్, బాంబేలో చాలా పెద్ద దాదా. ఇంత చెప్తుంటే నవ్వుతున్నావా? తమ్ముడికి మంచి కామెడీ సెన్స్ ఉంది కదా. ఎరా కేడి వెధవ, నన్ను మోసం చేయాలనుకున్న వాడికి నా చేతుల్లోనే చావు. రెడీగా ఉండు. Ah!
రావు సాబ్ అలా చూస్తున్నారు. వీళ్ళు బయటికి ఎలా వచ్చారానా? పాముని పొట్టలోనే ఉంచి దాని విషాన్ని తీయాలని సామెత ఉంది కదా, అది కూడా మీరే చెప్పారు. అది నేను మీకిప్పుడు ప్రాక్టికల్గా చూపించాను. ఇప్పుడు తెలిసిందా నేను ఎలా అండర్ వరల్డ్ కింగ్ని అయ్యానో? కోట్లని చాలా మామూలుగా చూసే అండర్ వరల్డ్ కింగ్ సాధిక్ భాయ్, కానీ నీలాగ బురదలో పడ్డ రూపాయి కోసం కక్కుర్తు పడేవాడినో, ముష్టివాడి జోలిలోంచి డబ్బు కొట్టేసేవాడినో కాదు నేను. రోజు కోట్లు కళ్ళ చూసే డాన్నిరా. డబ్బు సంపాదించడం నా లక్ష్యమైనా, దాన్ని సంపాదించడం కోసం ఎవరిని బలి చెయ్యకూడదనేదే నా లక్ష్యం. అది నా అంతరాత్మ నాకు చెప్పే పాఠం. నువ్వు చెప్పే అంతరాత్మ నాకు లేదు, నేను అనుకున్నది సాధించడానికి ఏమైనా చేస్తాను. వీళ్ళందరినీ ఇక్కడే నరికేయండి రా. నాకేం కాలేదురా, నాకేం కాలేదు. అరే బాస్, బాస్ గురు, ఏమైంది బాస్, బాస్ చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్, థ్యాంక్ యూ. తుంబా, ఏంటి గురు, ఎందుకురా మొహం అదోలా పెట్టుకున్నావు? బాయ్, అదేం లేదు బాయ్. నీకింకా సందేహంగా ఉందా? నాకు తెలుసురా, నేను మీకు శత్రువునా లేక మీ స్నేహితున్నా, అదేగా మీ సందేహం. ఎరా, లేదు బాయ్, అలాంటిదేం లేదు. మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు మీ శత్రువుగానే వచ్చాను, మీ అందరినీ బ్యాంక్ రాబరీ కేసులో ఇరికించడానికి. చివరిగా కేశవరావు చెప్పాకే అర్థమైంది, డబ్బు వాడికి, నింద మీ మీద, అదే వాడు కోరుకున్నాడు. అయితే పిక్ పాకెట్ చేయడం, గంజాయి అమ్మడం, ఇలా చిన్న చిన్న తప్పులు చేస్తున్న మీకు జీవితంలో పైకి రావాలనే ఆశ ఉందని అర్థం చేసుకున్నాను.
ఇలా రామ్మా, మీరు కోరుకుంటున్నట్టుగానే మంచి జీవితం మీకు లభిస్తుంది. డబ్బు దానికి అడ్డు కాకూడదు. ఆ డబ్బు మీ అందరికీ దక్కాలి. డబ్బు కోసం కాదండి, నేను ఈయన లవ్ చేసింది మా నాన్నగారే అలా అని. ఇంకెప్పుడు డబ్బు కారణంగా మీకు సమస్యలు రాకూడదు. రావన్నా. బాంబే, చెప్పు గురు. నిన్నొకటి అడుగుతాను, నిజమే చెప్పాలి. ఇంతవరకు నువ్వు బాంబేని చూసావా? లేరు గురు. ఏయ్ గాడిద, ఎప్పటి వరకు నువ్వు నాతో అబద్ధం చెప్పావా? అది బాంబేలో ఇదంతా చిన్న మ్యాటర్. ఏ మ్యాటర్? నిజం చెప్పాలంటే ఇటువంటి మ్యాటర్ నేను బాంబేలో ఉన్న రోజుల్లో.